తలసేమియా పిల్లల కోసం ఖమ్మం నగరంలోని దివ్య డయాగ్నోస్టిక్ సెంటర్ లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా రీజనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ బి బాలకృష్ణ రావు, హైదరాబాద్ నుండి డాక్టర్ డి రమణ, విజయవాడ నుండి డాక్టర్ శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తలసేమియా బారిన పిల్లలకు సంకల్ప సంస్థ చేయూతని ఇవ్వడం చాలా సంతోషకరమన్నారు. తలసేమియా వ్యాధి అనేది ప్రాణాంతకరమైన వ్యాధి అని, ఈ వ్యాధిగ్రస్తులు ప్రతి 3 వారాలకి బ్లడ్ మార్పిడి చేసుకోవాలని అన్నారు. అలాగే వారికి మా వంతు మేము కృషి చేస్తామని, అలాగే ప్రభుత్వం కూడా వారికి ఆదుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంకల్ప సంస్థ అధ్యక్షుడు డాక్టర్ రాజేష్ కురపాటి ప్రదీప్, శ్రీకళ రహనా బేగం తదితరులు పాల్గొన్నారు. థాలసిమియా అనేది ప్రాణాంతకమైన జెనెటిక్ డిసార్డర్. ఈ వ్యాధి గ్రస్తులైన పిల్లలు ప్రతి 3 వారాలకి కంపల్సరీగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎక్కించుకోవాల్సి ఉంటుంది జీవితాంతం. అంతేకాకుండా ఈ ట్రాన్స్ఫ్యూజన్స్ వల్ల రకరకాల ఇబ్బందులు కూడా భవిష్యత్తులో ఎదురవుతాయి. ఈ మధ్య సంకల్ప ఫౌండేషన్ ఖమ్మంలో చాలా గట్టిగా ఈ పిల్లలకి మంచి సౌకర్యాలు లభించేటట్టు కృషి చేస్తుంది. దీనిలో భాగంగా కూడా మమతా ఫౌండేషన్, చిల్డ్రన్ క్యాన్సర్ ఫౌండేషన్ కూడా పాల్పంచుకోవడానికి ఈరోజు ఈ పిల్లలందరినీ ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి వాళ్ళ హెల్త్ స్టేటస్ ఎలా ఉంది, మున్ముందు బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సింది, ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవాల్సింది అనేది చెప్పడానికి ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు దాదాపు 30 నుంచి 40 చిల్డ్రన్ వరకు ఎగ్జామినేషన్ చేయబడుతుంది ఈ ప్రోగ్రామ్ లో. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయని మేము ఆశిస్తున్నాం. నేను డాక్టర్ రమణ అని, ఐఎమ్ పీడియాట్రిక్ హెమటాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. నేను డాక్టర్ శ్రీదేవి, పీడియాట్రిషియన్ ని. మమతా ఫౌండేషన్ ద్వారా చైల్డ్ క్యాన్సర్ ఫౌండేషన్ కి సంకల్ప ఫౌండేషన్ తో కలిపి ఈరోజు థాలసీమియా క్యాంప్ కండక్ట్ చేయడానికి వచ్చాము. ఈరోజు రెగ్యులర్ గా ట్రాన్స్మిషన్స్ తో పాటు రెగ్యులర్ చెకప్స్ ఉంటే వీళ్ళు ఎంతో చక్కగా జీవించే స్థాయి వాళ్ళకు ఉంటుంది. దానికోసం ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటే మామూలు పిల్లల్లాగా కొంతవరకన్నా హ్యాపీగా జీవించగలరు, అవి అవన్నీ అర్థం కావడం కోసం, పేరెంట్స్ కి టీచ్ చేయడం కోసం ఈ రోజు క్యాంప్ ముఖ్య ఉద్దేశం. ఇప్పటి వరకు అయితే ఎక్కడైతే మనం వెనక ఉన్నామో దాన్ని ఇంప్రూవ్ చేసుకుని ఇంకా బెటర్ గా జీవించడానికి ఆ సౌకర్యాలన్నీ వాళ్ళు ఎలా పొందొచ్చో అవన్నీ నేర్పించడానికే ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశంగా ఈ రోజు సమావేశం. ఫ్యూచర్ విల్ చేంజ్ అని నేను అనుకుంటున్నాను. నమస్కారం. ఇవాళ చిల్డ్రన్స్ క్యాన్సర్ ఫౌండేషన్ సంస్థ నుంచి మా సంకల్ప ఆర్గనైజేషన్ ఫర్ థాలసీమియా వారి పనులు చూసుకుని మా థాలసీమియా పిల్లల కోసం ఏదో ఒకటి మంచి చేయాలి, వాళ్ళ ఆరోగ్యం బాగు చేయాలని తత్వంతో వాళ్ళు ఒక 6 టీం మన ఖమ్మం వచ్చి ఇవాళ మన సంకల్ప సంస్థలో ఉన్న 36 మంది పిల్లలు థాలసీమియా పిల్లలకి డీటెయిల్డ్గా చెకప్ చేసి వాళ్ళ గురించి మొత్తం వివరాలు తెలుసుకుని వాళ్ళు చేస్తున్న ట్రీట్మెంట్ ఏంటి, వాళ్ళ బ్లడ్ ఎప్పుడెప్పుడు తీసుకుంటున్నారు అనేది, దాని వలన ఫలితం ఏంటి అనేది చూసుకుని దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేసి వాళ్ళకి ఒక పద్ధతి, ఒక క్రమబద్దంగా ఒక ట్రీట్మెంట్ ఇచ్చే ఏర్పాట్లో ఉన్నారు. సో డాక్టర్ రమణ గారు, డాక్టర్ శ్రీదేవి గారు, అలాగే వాళ్ళ సిస్టర్లు, స్టాఫ్లు అంతా టీం మన దగ్గర ఇక్కడ ఇవాళ ఉన్నారు. వారికి చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ఇవాళ మా సంకల్పకి ఖమ్మం వాళ్ళు వచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మాకు ప్రాబ్లమ్ మేము ఫేస్ చేసేది మెయిన్లీ బ్లడ్ డొనేషన్ గురించి ప్లస్ మెడిసిన్స్ గురించి. ఈ ప్రభుత్వం నుంచి మేము కోరేది ఏంటంటే దయచేసి ఎంత వీలైతే ఎంత తొందరగా ఇది ప్రివెంటబుల్ డిసీజెస్ కింద తీసుకుని దానికి ఒక సిస్టమేటిక్ వేలో మాకు మందులు సప్లై చేసి వాళ్ళు మా పిల్లలకి రెగ్యులర్ గా మెడిసిన్ సప్లై చేసేటట్టుగా చూస్తే పోలియో గురించి ఎంత వార్ ఫుటింగ్ మీద ఒక క్యాంపెయిన్ చేశారు, అలాగే థాలసీమియా, సికిల్ సెల్ ఇవి కూడా ప్రివెంటబుల్ డిసీజెస్ కింద తీసుకుంటే ఫ్యూచర్లో మన సమాజం మీద చాలా చాలా భారం తగ్గిపోతుంది. ఆరోగ్య శాఖ మంత్రి మన ఆల్రెడీ వాళ్ళకి మనం విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళు కూడా కొంచెం దీని మీద దృష్టి పెట్టి ఈ థాలసీమియా, సికిల్ సెల్ డిసీజెస్ ని ఆరోగ్యశ్రీ కింద తీసుకుని వాళ్ళకి ఫ్రీ మందులు ఇచ్చేటట్టుగా చిన్న ప్రాబ్లం, పెద్ద ఇది ఏం కాదు, అది చాలా సింపుల్ ప్రాసెస్, ఖర్చు కూడా ఎక్కువ కాదు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇది ఇక్కడే కట్ ఆఫ్ చేయవచ్చు. సో ఫ్యూచర్లో
మళ్ళీ ఇదే ప్రోగ్రామ్ వాళ్ళు టేకప్ చేయాలంటే ఇప్పుడు 10 రూపాయలు అయ్యే పని అప్పుడు 1000 రూపాయలు అవుతుంది. దయచేసి గమనించండి అని మా కోరిక.